అందరికీ నా నమస్కారం అండి ఈరోజు దీపావళి సందర్భంగా దీపావళి పండుగకి క్షీరసాగర మదనానికి సంబంధం ఉన్నందున క్షీరసాగర మదనం గురించి కొంత ప్రస్తావించాలనిపించి ఈరోజు మీ ముందుకు దేవతలు అమృతం పొందటానికి క్షీరసాగర మదనం చేస్తారు ఈ గాథను భాగవతంలోనూ మహాభారతంలోనూ రామాయణంలోనూ ప్రస్తావించటం జరిగింది రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని బ్రహ్మని వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి బాధలు చెప్పుకుంటారు అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు చాలామంది చాలామంది ఉన్న బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండి వారితో పాటు క్షీరసాగర మదనాన్ని చేయండి ఆ మదనానికి కవ్వంగా మందరగిరి పర్వతాన్ని వాడండి త్రాడుగా వాసుకిని వినియోగించండి అప్పుడు అమృతం పుడుతుంది అది మీరు సేవించండి మరణాన్ని దూరం చేసుకోండి అని శ్రీ మహావిష్ణువు వారితో చెప్తాడు ఆ మాటలు విని ఆనందించి దేవతలు వారి గృహాలకు వెళ్ళిపోతారు ఒకనాడు రాక్షసులు దేవతలను సంహరించే సమయంలో బలిచక్రవర్తి వారిని ఆపుతాడు ఆ తర్వాత అమృతం అమృతం సంగతి ఇంద్రుడు దేవతలకి చెప్తాడు అప్పుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనానికి పూనుకుంటారు మందరగిరిని త్రవ్వి తీసుకువస్తుండగా అది మహాభారమై క్రింద పడిపోతే శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని ఎత్తి క్షీరసాగరంలో వదులుతాడు వాసుకి అమృతంలో భాగం ఇస్తామని ఒప్పించి దానిని రజ్జుగా చేసి అంటే చిలికే త్రాడుగా చేసి చిలకటం ప్రారంభిస్తారు దేవతలు తలవైపు వెళ్తుండగా మేము తోకబట్టుకునే నీచలమా అని రాక్షసులు అనడంతో దేవతలు తోకబట్టుకుని రాక్షసులు తలను పట్టుకుని చిలుకుతూ ఉండగా క్రింద ఆధారం లేక మందరగిరి పర్వతం జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి తన వైపు మీద ఉంచుకుంటాడు మదనం జరుగుతున్నప్పుడు విపరీతమైన రథ వచ్చి ఎన్నో జీవరాశులు మరణిస్తాయి ఇలా చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుడుతుంది ఆ హాలాహలం అందర్నీ సర్వ అందర్నీ సర్వనాశనం చేస్తుండగా దేవదానవులు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు అక్కడి నుండి విష్ణు వద్దకు మరలా శివుడి వద్దకు వెళ్ళగా ఆ హాలాహలాన్ని శివుడు తన కంఠంలో ఉంచుకుంటాడు అందుకే కంఠుడు అయ్యాడు కానీ ఆ గరళం తన శరీరానికి విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించేసరికి నిత్యం నీటితో అభిషేకం చేయించుకోవడం ఇప్పటికీ ఉంది అలా చేయించుకున్నా కూడా అప్పటికీ ఇంకా తగ్గక ఆ తర్వాత సముద్రం నుండి పుట్టిన చంద్రుణ్ణి తలపై పెట్టుకుంటాడు గంగమ్మ తల్ని తలపై పెట్టుకుంటాడు నిత్యం అభిషేక ప్రియుడు అవటానికి కూడా ఇది ఒక కారణం అలా ఫస్ట్ మొదట హాలాహారం పుడుతుంది తర్వాత ఎన్నో మంచి మంచి వస్తువులు ఎన్నో పదార్ పదార్థాలు దాని నుంచి ఉద్భవిస్తాయి ఆ రీతిలో ఆ క్రమంలో క్షీరసాగరంలో లక్ష్మీదేవి అవతరిస్తుంది ఈ లక్ష్మీదేవి అవతరించిన తర్వాత ఆ లక్ష్మీదేవికి మంగళ స్నానాలు చేయించి అంటే మంగళ స్నానాలు చేయించి సముద్రుడు లక్ష్మీదేవికి పట్టుబట్టలు ఇస్తాడు అలానే వరుణుడు వైజయంతి మాలను ఇస్తాడు అలానే విశ్వకర్మ బంగారు ఆభరణాలు లక్ష్మీదేవికి సమర్పిస్తాడు ఆ విధంగా అందరూ అన్ని సమర్పించిన తర్వాత లక్ష్మీదేవి విష్ణు వద్దకు చేరి నేను విష్ణు వద్ద ఉంటాను నిత్య సుమంగలిగా ఉంటాను అతను విష్ణువు వద్ద ఉంటేనే నేను నిత్య సుమంగలిగా ఉంటాను అని విష్ణువుకి పూలమాల మెడలో వేస్తుంది అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకుని విష్ణువుకి ఇస్తాడు అప్పుడు లక్ష్మీదేవిని కౌస్తుభమణ్ణి విష్ణుమూర్తి తన వక్షస్థలంపై ధరిస్తాడు ఈ విధంగా మళ్ళీ మదనం ప్రారంభిస్తాడు ప్రారంభిస్తారు దేవదానవులు కలిసి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు అప్పుడు సుర లేదా కళ్ళు అంటే వారుని వారుని పుడుతుంది తమకు కావాలని రాక్షసులు అడుగగా దేవతలు సరే అంటారు ఎన్నో అనర్ఘమైన వస్తువులను దేవతలు దేవతల్లో ఉన్న ముఖ్యులు పంచుకుంటారు తర్వాత మదనంలో అమృత కలశంతో ధన్వంతరి ఆవిర్భవిస్తాడు అప్పుడు అప్పుడు అమృతం నాకంటే నాకు అని కేవలం దానవులే కొట్టుకుంటూ ఉంటే దేవతలు విష్ణుమూర్తికి చెప్పగా విష్ణుమూర్తి ఒక స్త్రీ రూపంలో జగన్మోహిని వేషంలో వచ్చి మాయతోటి దానవుల్ని స్త్రీగా ఆకర్షింపచేసి అమృతం అంతా దేవతలకే చెందేటట్టు దర్బలపై అమృత కలశాన్ని ఉంచి రెండు పంక్తుల్లో దేవదానువుల్ని కూర్చోపెట్టి దేవతలకే పోస్తూ ఉండటం రాహువు అనే రాక్షసుడు గమనించి దేవతల వరుసలో కూర్చుండటం సూర్యచంద్రుడు గమనిస్తారు అంటే రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చున్నది సూర్యచంద్రులు గ్రహించి విష్ణుమూర్తికి చెప్పగా రాహుని తలని ఖండిస్తాడు విష్ణుమూర్తి కానీ అప్పటికే అమృతం తీసుకున్న రాహువు మరణించక తల మొండెము విడిపోయి తల రాహు గ్రహంగాను మొండెము కేతు గ్రహంగానూ పిలువబడుతున్నాయి సూర్యచంద్రులు తమకు అపకారం తనకు అపకారం చేశారని ప్రతి సంవత్సరం సూర్యచంద్రులను మృంగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటాము జరిగిందంతా చూసి వాసుకి తన తనకు అమృతం ఇస్తానన్న విషయం గుర్తు చేసుకుని తన వాటా కోసం ఏమైనా కొంత అమృతం దర్బలపై పడి ఉంటుందని నాకడం వలన మనకి తనకి అమృతం దక్కుతుందని ఆ దర్బల దర్బల వద్దకు వచ్చి అమృతం కోసం నాకుతాడు అలా నాలుకతో నాగటం వలన అమృతం దక్కలేదు సరికదా నాలుక రెండు ముక్కలుగా చేరడం వలన వాసుకి పుట్టిన సంతానం అంతా కూడా రెండు నాలుకలు కలిగి జన్మిస్తారు ఇదండి ఇది క్షీరసాగర మదనానికి సంబంధించిన కథ దీపావళి సందర్భంగా చెబుదామని ఇది మీకు చెప్పాను